హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగ తరుణప్ప. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ బుక్ చేసుకున్న వస్తువులకి మీకు ఇన్వాయిస్ పొందాలంటే ఏ విధంగా పొందాలన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మనం ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో ఎక్కువ వస్తువులు కొంటున్నాం. అయితే ఈ వస్తువులు కొన్నప్పుడు మనకి బిల్ అంటూ ఒక చిన్న బిల్ అయితే వస్తుంది. ఆ బిల్ మనకి కొంతకాలానికి ప్రింట్ అయితే పోతుంది. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఒకవేళ వస్తువుని మనం మళ్ళీ అమ్మాలనుకున్నప్పుడు కానీ, లేదా వస్తువుని మళ్ళీ వేరే ఎక్కడికైనా రిపేర్ చేయించడం కానీ, లేదా రీప్లేస్మెంట్ చేయడం కానీ, ఏదైనా వారంటీ వర్తించాలంటే కంపల్సరీ మనకి బిల్ అయితే ఉండాలి. అయితే ఆ బిల్ ఉండాలంటే మనకి ఈ ఇచ్చిన బిల్ అయితే మనకి ఉండదు. కొరియర్ లో వచ్చిన బిల్ అయితే మనకి ఆ ప్రింట్ ఒక కొంతకాలానికి పోతుంది. మన దగ్గర దాచుకోలేకపోవచ్చు, మన దగ్గర ఏమైనా చిరిగిపోవచ్చు, లేదా పోవచ్చు కూడా. అయితే ఈ బిల్ అన్నది మనం ఎక్కడి నుంచి అయితే కొన్నామో అక్కడి నుంచి మనం డైరెక్ట్ గా ఇన్వాయిస్ అయితే తీసుకోవచ్చు. అది ఎలాగన్నది మీకు ఈ వీడియోలో లైవ్ డెమో లో తెలియజేస్తాను. ఒకసారి మీరు లైవ్ డెమో ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మనం ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అయితే మనం అకౌంట్ లోకి లాగిన్ అయి ఉండాలి. మనం అయితే ఇక్కడ మనం మై అకౌంట్ మీద మనం క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పెన్సిల్ మార్క్ లో ఒక ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మొబైల్ నంబరు, అలాగే దాని కింద అప్డేషన్ ఈమెయిల్ ఐడి అని ఉంటుంది కదా, అక్కడ మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి అప్డేట్ అని కొట్టండి. అప్డేట్ అని కొట్టిన తర్వాత మన మొబైల్ కి, అలాగే మనం ఇచ్చిన మెయిల్ ఐడికి ఓటీపీస్ వస్తాయి. రెండు ఓటీపీస్ కొట్టాలి. అలాగే మన పాస్వర్డ్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి. మనకు వచ్చిన మొబైల్కి వచ్చిన ఓటీపీ నెంబరు, అలాగే మెయిల్కి వచ్చిన ఓటీపీ నెంబరు, మన యొక్క అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి సేవ్ కొట్టాలి. అక్కడ మనకి ఎవరి డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్ అని ఉంది. బ్యాక్ వచ్చేస్తే మై ఆర్డర్స్ మీద మనం క్లిక్ చేయాలి. మనకు సంబంధించిన మొత్తం ఆర్డర్స్ అన్ని ఇక్కడ వస్తాయి. మనం ఒక ఆర్డర్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి కొంచెం కిందకు వస్తే, నెక్స్ట్ చూడండి, డౌన్లోడ్ ఇన్వాయిస్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయండి. ఆ ఇన్వాయిస్ అనేది ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఈ రకంగా మనకి ఇన్వాయిస్ అయితే ఈ రకంగా మొత్తం బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ ఇట్లాగా మనకి మొత్తం అంతా ఇక్కడ వస్తుంది. మనకి గ్రాండ్ టోటల్, దాని ఇన్వాయిస్ నెంబరు, అలాగే ఐఎంఈ నెంబరు మొత్తం టోటల్గా ఇక్కడ వస్తాయి మనకి. ఫ్రెండ్స్, మీరు మెయిల్ ఐడిని మాత్రం అప్లోడ్ చేసుకోకపోతే ఈ రకంగా మనకైతే మెసేజ్ అయితే వస్తుంది. కంపల్సరీ మీరు మెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఇన్వాయిస్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ కి ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సమయం నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.